మనోరమా ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై రెండు లైవ్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నటువంటి తెలుగు కవులందరికీ కూడా నా స్వాగతం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి లక్షలాది మంది శ్రోతలకు ప్రేక్షకులకు నా నూతన సంవత్సర శుభాకాంక్షలు వారికి నా స్వాగతం ఈనాటి ఈ పండగను ప్రారంభిస్తున్నటువంటి ప్రముఖ కవి కళాకారులు చలనచిత్ర దర్శకులు శ్రీ తనికెళ్ల భరణి గారికి ఈనాడు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రీత్ పద్మనాభన్ నంబియారు గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కవులు తెలుగు కవులు శ్రీరామ కవచం సాగర్ గారు పెరుగు సుజనారాం గారు డాక్టర్ పులిపాటి గురుస్వామి గారు డాక్టర్ చంద్రయ్య శివన్న గారు డాక్టర్ ప్రసాదమూర్తి గారు రారి ప్రసాద్ గారు వీరందరికీ నా స్వాగతం అభినందనలు రామకృష్ణ గారు ఈ కార్యక్రమం గురించి వివరిస్తూ ఈ ఏడాది కార్యక్రమానికి ఒక ఇతివృత్తంగా శూన్యం లేదా వాయిడ్ అనేదాన్ని ఒక ఇతివృత్తంగా తీసుకున్నామని కవులు దానికి సంబంధించిన కవిత్వాన్ని వినిపిస్తారని నాకు చెప్పారు అదేవిధంగా ఈ శూన్యం లేదా వాయిడ్ అన్న దాని గురించినటువంటి ఒక చిన్న రైటప్ కూడా నాకు పంపించారు దీన్ని ప్రధానంగా తీసుకుంటూ ఈనాటి కవిత్వ ఉత్సవం జరుగుతుందని కవులు తమ కవిత్వాన్ని దానికి అనుగుణంగా రాస్తున్నారని చెప్పి ఆయన వివరించారు అసలు ఇటువంటి ఒక ఇంటర్నేషనల్ పోయిట్రీ ఫెస్టివల్ జరగడం దానిలో తెలుగు కవులకి తెలుగుకి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అందివ్వడం ముఖ్యంగా తెలుగు కవుల్ని ఇందులో ఆహ్వానిస్తూ వారి గళాలు ప్రపంచమంతా వినిపించడం అనే ఈ చక్కటి సంకల్పానికి కారుకులైన వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను తెలుగు ప్రపంచ భాషల్లో పదిహేనో స్థానంలో ఉన్న భాష ప్రపంచవ్యాప్తంగా పదకొండు కోట్ల మంది తెలుగు వారు తెలుగు భాష మాట్లాడుతున్నారు ఈ భాషకి దాదాపు రెండు వేల ఏళ్ల లిఖిత చరిత్ర దాదాపు పదకొండు వందల ఏళ్ల సాహిత్య చరిత్ర దాదాపుగా పదిహేడు వందల ఏళ్ల వాంగ్మయ చరిత్ర ఉన్నటువంటి భాష ఇది ఏ విధంగా చూసినా కూడా పద్యరచనలో కానీ సాహిత్య శిల్పంలో కానీ సాహిత్య ప్రమాణాల ప్రకారం కానీ అత్యున్నతంగా పరిణతి చెందినటువంటి ప్రపంచ భాషల్లో మొదటి పది భాషల్లో తెలుగు కూడా ఒక భాష అద్భుతమైన కవులు తెలుగు కవులు కవిత్రయాదులు ఆ తర్వాత నన్ శ్రీనాథుడు పోతన నాచన సోమన ఆ తర్వాత ప్రబంధ కవులు పదకర్తలు అన్నమయ్య త్యాగయ్య సాంఘిక విప్లవ కవులు వేమన్న వీరబ్రహ్మం ఇటువంటి కవులు వెయ్యేళ్ల పాటు తెలుగు పద్యాన్ని తెలుగు కవిత్వాన్ని సుసంపన్నం చేశారు ఆధునిక యుగం ప్రవేశించిన తర్వాత గురజాడ అప్పారావు గారు రాయపురాల సుబ్బారావు గారు అబ్బూరి రామకృష్ణారావు గారు గుడిపాటి వెంకటచలం గారు నండూరు సుబ్బారావు గారు బసవరాజు అప్పారావు గారు గరిమెళ్ల సత్యనారాయణ గారు వంటి కవులతో మొదలైనటువంటి ఆధునిక తెలుగు కవిత్వం తర్వాత భావ అభ్యుదయ విప్లవ కవిత్వ ఉద్యమాల మీదుగా నేడు దళిత స్త్రీవాద మైనారిటీ ప్రాంతీయ ఇంతవరకు అప్రధానీకరణకులోనే వివిధ ప్రజాస్తిత్వాల తాలూకు గణాన్ని వినిపించే ఒక శక్తివంతమైన సాధనంగా తెలుగు కవిత్వం ఈరోజు అలరారుతూ ఉన్నది తెలుగు కవులు ప్రపంచ భాషల్లో మరే భాషకు కూడా తీసిపోని విధంగా తమ అనుభవాల్ని తమ సామాజిక అనుభవాల్ని చారిత్రక రాజకీయ అనుభవాల్ని కూడా ప్రకటిస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు సామాజిక రాజకీయ ప్రకంపనల్ని రికార్డ్ చేస్తూ ఉన్నారు ఇటువంటి కవులు ఇంతవరకు బహుశా వారు ఈ అంశాన్ని శూన్యము లేదా శూన్యత అనే అంశం గురించి ఒక 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 ఇతివృత్తంగా ఇంతవరకు బహుశా ఆలోచించి ఉండరు కానీ వారి కవిత్వాల్లో ఎంతోమంది కవులు ఇంతవరకు రాస్తూ వచ్చిన కవిత్వాల్లో ఈ భావం ఏదో ఒక రూపంలో వెల్లడి అవుతూనే ఉంది అసలు శూన్యత లేదా శూన్యమనే మాట చాలా చాలా పరిశీలించవలసిన మాట అధ్యయనం చేయవలసిన మాట ఎందుకంటే బౌద్ధ దర్శనాల్లో శూన్యవాదం అనేటువంటి ఒక వాదం ఉంది దాన్ని ప్రతిపాదించినటువంటి ఆచార్య నాగార్జునుడు తెలుగు ప్రాంతానికి చెందినవాడు ఆయన ఇప్పుడు మనం నాగార్జున సాగరం అనే ఒక ప్రాజెక్ట్ నిర్మించిన చోట ఆ ప్రాంతంలో ఆయన విజయపురి ప్రాంతంలో ఆయన నాగార్జున కొండ మీద నివసించేవాడు అని చెప్తారు మాధ్యమిక దర్శనంగా పేరు పొందినటువంటి ఆ శూన్యవాదమే తర్వాత రోజుల్లో కొద్ది మార్పులతోటి శంకరుడి అద్వైతంగా పరివర్తన చెందిందని కూడా భారతీయ తత్వశాస్త్ర చరిత్రకారులు చెప్తూ ఉన్నారు వారు చెప్పేదాని ప్రకారం శూన్యవాదంలో కానీ లేదా అద్వైతంలో కానీ వారు చెప్పేదాని ప్రకారం శూన్యత అనేది యథార్థానికి లేకపోవడం కాదు ఇట్ ఈజ్ నాట్ నాన్ ఎగ్జిస్టెన్స్ శూన్యత అనేది ఏమీ లేకపోవడం కాదు దాన్ని మనం తాత్వికంగా చాలా స్పష్టంగా నిర్వచించుకోవాలి అంటే శూన్యత అంటే గుణాలు లేకపోవటం గుణాల్ని గుర్తుపట్టగలిగే పరిస్థితిలో అస్తిత్వం లేకపోవటం అంటే అట్రిబ్యూట్ లెస్గా ఉండటం దానికి ఎటువంటి కొలమానాలు ఎటువంటి ప్రమేయాలు లేనటువంటి ఒక అప్రమేయ స్థితిని శూన్యత అని ఆ తాత్వికులు నిర్వచించారు అంటే అది అసలైన స్థితి దాని గురించి మనం చెప్పేటటువంటి ఏ మాట అయినా సరే అది ఇది అని వివరించబోయే ఏ ప్రయత్నమైనా సరే యథార్థానికి మనం సామాజికంగా నిర్మించుకున్నటువంటి కొలమానాల ప్రకారం దాన్ని కొలవడమే అవుతుందని వారు భావించారు అంటే భాష ఉందనుకోండి ఉదాహరణకి ఈ భాష చారిత్రకం భాష ఈరోజు మనం మాట్లాడుతున్న భాష ఎప్పటికప్పుడు చరిత్ర ప్రవాహంలో కొనసాగుతూ ఎప్పటికప్పుడు పరిణితి చెందుతూ పరిణామం చెందుతూ ఉన్నటువంటి ఒక మాధ్యమం ఇది ఈ మాధ్యమంతో మనం ఆ అప్రమేయ వస్తువుని లేదా అప్రమేయ స్థితిని వివరించడం అంటే ఏమిటంటే ఆ అప్రమేయ స్థితిని ఒక కాలానికి ఒక స్థలానికి కుదించడం అనమాట అలా కుదించడం అనేది ఒక రకంగా దాన్ని మనం ఫినిట్ చేయటం పరిమితం చేయటం సంకుచి సంకుచితం చేయటం ఇది సత్యము అని మనం చెప్తున్న మాట మాటల్లో చెప్పగానే ఆ సత్యం దాని తాలూకు కాలాతీత స్థలాతీత స్థితిని పోగొట్టుకుని ఒక నిర్దిష్ట కాలానికి ఒక నిర్దిష్ట దేశానికి సంబంధించినటువంటి అంశంగా మారిపోతుంది ఇది ఒక పారడాక్స్ అంటే అది కాలాతీత స్థలాతీత అస్తిత్వమే కానీ దాన్ని మనం మాటల్లో వివరించవలసి వచ్చేటప్పటికీ దానికి మనం ఒక సంకుచితత్వాన్ని పరిమితిని మనం ఆపాదిస్తున్నాం అందుకనే మధ్యయుగాల్లో భక్తి కవులు సరే ప్రాచీన కాలంలో ఉపనిషత్తుల్లో వాటిలో ఏం చెప్పారు మాధ్యమికవాదులు ఏం చెప్పారు అద్వైతం ఏం చెప్పిందో అలా పక్కనుంచి మధ్యయుగాల్లో భక్తి కవులు ఈ ఈ రిడిల్ని ఈ ప్రహేళికని కోనాండ్రంని వాళ్ళు గుర్తించారు అందుకని భక్తి కవులు రెండు విధాలుగా ఒకరు భగవంతుడి తాలూకు అంటే ఆ నిరాకార అప్రమేయ స్థితి అనుకుంటే కొందరు భక్తి కవులు ఏం చేశారంటే దాన్ని మేము వివరించవలసి వచ్చినప్పుడు దాన్ని మేము గుణాల్లో చెప్పవలసి వచ్చినప్పుడు మేము మాకు తోచినటువంటి నేను ఫీల్ అవుతున్నటువంటి నాకు కనిపిస్తున్నటువంటి రూపంలోనే నేను దాన్ని వివరించగలుగుతున్నాను కాబట్టి అది నా ఇష్ట దైవంగా దాన్ని భావించండి అని చెప్పారు అంటే వాళ్ళు చాలా జ్ఞానులు వివేకులు వాళ్ళు ఉదాహరణకి తులసీదాస్ రాముడి గురించి మాట్లాడుతుంటే మీరా గిరిధర గోపాడు గురించి మాట్లాడుతూ ఉంటే బసవేశ్వరుడు కోడల సంగమేశ్వరుడు గురించి మాట్లాడుతూ ఉంటే అన్నమయ్య శ్రీ వెంకటేశ్వరుడు గురించి మాట్లాడుతుంటే వాళ్ళకి చాలా స్పష్టంగా ఒక విషయం తెలుసు అదేమిటంటే వాళ్ళు లోనవుతున్నటువంటి ఒక ఆనంద అనుభవం అది అప్రమేయ అనుభవం దాన్ని మనం ఏ కొలతలకి ఏ గుణగణ గుణగణాలకి కుదించలేము కానీ కుదించి వివరించి ఆ వైభవాన్ని వర్ణించవలసి వస్తున్నప్పుడు అది తమ ఇష్ట దైవం అంటే వేగుంట మోహన్ ప్రసాద్ భాషలో చెప్పాలంటే తమ పర్సనల్ ఈశ్వరుడు ఆయన పర్సనల్ ఈశ్వరుడు అనే మాట వాడాడు ఆ పర్సనల్ ఈశ్వరుడికి సంబంధించినటువంటి అనుభూతిగా వాడు దాన్ని చెప్తూ వచ్చారు అంటే ఆ అనుభూతిని మీ అనుభూతిగా మీరు చెప్తున్నప్పుడు ఈయన అన్నమయ్య తాలూకు త్యాగయ్య తాలూకు తులసీదాస్ తాలూకు ఆయన అనుభవించినటువంటి ఆయన దర్శించినటువంటి రూపం ఇది అనే ఒక జాగ్రత్తతోటి మెలకువతోటి మనం ఆ ఇష్టదైవాన్ని సమీపించవలసి ఉంటుంది రెండవ వైపు ఈ సమస్య ఉంది కాబట్టి నా ఇష్ట దైవాన్ని నేను దైవంగా మీకు ప్రతిపాదించడం సమంజసం కాదు కాబట్టి కబీరు వంటి వారు ఏం చేశారంటే మేం ప్రతిపాదిస్తున్న దేవుడు నిర్గుణుడు అని చెప్పారు అంటే అట్రిబ్యూట్ లెస్ అని చెప్పారు అందుకని ఆయన ఒక మాట అన్నాడు నాలుగు భుజాలు ఉన్నవాళ్ళు దేవుడి తాలూకు భజన చేస్తూ స్పృహ తప్పారు కానీ కబీరు భజించేది అనంత భుజాలు ఉన్నవాడిని అన్నాడు ఆయన అనంత భుజాలు ఉన్నవాడు అంటే నాలుగు ఐదు భుజాలు ఆరు భుజాలు ఎనిమిది భుజాలకి మీరు ఆ దేవుణ్ణి కుదించలేరు అని అంటే అనంతత్వం అనే మాట వచ్చేటప్పటికి యథార్థానికి ఒక లెస్గా ఉండే ఎగ్జిస్టెన్స్ అది అనంతమైన ఎగ్జిస్టెన్స్ అంటున్నప్పుడు అది శూన్యమే అంటే మధ్యయుగాల భక్తి కవుల్లో నిర్గుణ భక్తి కవుల తాలూకు ఉద్దేశంలో శూన్యం అనంతత్వం అంటే ఆ ఇన్ఫినిట్ యథార్థానికి అది జీరో కాదు అది అది ఏమీ లేకపోవడం కాదు సమస్తం తాను ఇది అని ఒకదాని ఒక మనం విడదీసి చూపలేకపోవడం ఈ ప్రభావాన్ని మాధ్యమిక బౌద్ధుల తాలూకు ఈ ఈ ఆలోచనని చైనాలో చా చాన్ బుద్ధిజంగా మార్చినప్పుడు ఉదాహరణకి ఒకరోజు బుద్ధుడు శ్రావస్తిలో ఒక సాయంకాలం ఆయన సాయంకాల ప్రవచన సమావేశాన్ని కూర్చున్నప్పుడు ఆయన ఎదురుగుండా మహాకశ్యపుడు కూర్చున్నాడు ఆ రోజు బుద్ధుడు ఏం మాట్లాడతాడా అని అందరూ కూడా ఆసక్తిగా ఆశగా ఎదురు చూస్తున్నారు అయితే బుద్ధుడి చేతిలో ఆ రోజు ఒక మందార పువ్వు ఉన్నది ఆయన ఆ మందార పువ్వుని కొద్దిసేపు అలా తన చేతులతో పట్టుకుని చూస్తూ మళ్ళా మందార పువ్వును అటు ఇటు తిప్పి మళ్ళా నిశ్శబ్దంగా కొంతసేపు ఆ పువ్వును చూస్తూ ఉండిపోయాట్ట అది చూడగానే ఆ ఆ కొన్ని క్షణాలు ఎన్ని క్షణాల్లో మనకు తెలియదు ఆ కొన్ని క్షణాలు ఆ భగవానుడు తథాగతుడట్ల ఆ మందార పువ్వును అలా తన చేతులతో స్పృశిస్తూ దాన్ని దాన్ని అట్లా ఆయన కొద్దిసేపు దానితో గడిపిన ఆ క్షణాలు చూడగానే మహాకశ్యపుడికి జ్ఞానోదయం కలిగింది అది బుద్ధుడు ఏం చెప్పాలనుకున్నాడో మొత్తం అంతా కూడా ఆ పువ్వుతో ఆయన గడిపిన ఆ కొన్ని క్షణాల ద్వారా మహాకశ్యపుడికి అందింది దాని నుంచే చాన్ బుద్ధిజం తర్వాత రోజుల్లో ధ్యాన బౌద్ధంగా తర్వాత జపాన్ వెళ్ళగానే జన్ బౌద్ధంగా మారినటువంటి బౌద్ధం అంతా కూడా దాని నుంచే వచ్చింది అని బౌద్ధ దర్శన చరిత్రకారులు చెప్తూ ఉన్నారు దీన్ని ఈ ఈ ఈ శూన్యతని జన్ బౌద్ధానికి వెళ్ళినప్పుడు వారు దానికి ఒక తాత్వికీకరణ చేసే ప్రయత్నంలో వారు ఏం చేశారంటే సత్యం అనేవంటిది మన అంతరంగంలో ప్రతిఫలించే సత్యం ఏముందో మన అంతరంగంలో ఏదుందో ఆ సత్యం యథార్థానికి నిరాకారం దాని మీద దానికి ఎటువంటి రూపం లేదు అది అరిస్టాటిల్ చెప్పినట్టుగా ఒక ట్యాప్లా రాసా ఒక క్లీన్ స్లేట్ అన్నమాట దాని మీద ఈ ప్రపంచ తాలూకు దుర్గోచర ప్రపంచ తాలూకు ఐంద్రిక ప్రపంచం తాలూకు ఇందిరయాల ద్వారా మనం సమీపిస్తున్న ప్రపంచం తాలూకు నీడలు దాని మీద పడుతూ ఉంటాయి పడ్డప్పుడు తలపులు మనలో రేగుతూ ఉంటాయి తలపు ఏమిటంటే ఇంద్రియ ప్రపంచం మన అంతరంగం మీద పడ్డప్పుడు ఆ పడినటువంటి అది కలిగించిన సంవేదనలే తలపులుగా మారుతూ ఉంటాయి ఈ తలపుల మధ్య ఈ తలపులలోంచి నువ్వు సత్యాన్ని పట్టుకోలేవు ఎందుకంటే తలపులు సత్యం కాదు సత్యం తలపులకు అతీతంగా అడుగున ఉంది అయితే తలపుకి తలపుకి మధ్య ఒక్కొక్కప్పుడు ఎప్పుడైనా తలపుకి తలపుకి మధ్య ఒక్క క్షణ విరామం వచ్చినప్పుడు ఆ క్షణ విరామంలో తలపులకు అతీతమైన ఒక సత్యాన్ని నువ్వు చూడగలుగుతావు అది సాక్షాత్కారం అక్కడ నువ్వు నీ అసలైనటువంటి నీ రూపాన్ని నిన్ను నీ సెల్ఫ్ నువ్వు గ్రహించగలుగుతావు ఆ సెల్ఫ్ నీ వరల్డ్లీ సెల్ఫ్ కాదు నీ ప్రాపంచిక కౌటుంబిక సామాజిక నేను కాదది ఈ కుటుంబ పరంగాను వృత్తిపరంగాను సమాజపరంగాను నువ్వు నువ్వుగా పది మంది గుర్తిస్తున్న నువ్వు కన్నా భిన్నమైనటువంటి నీ అసలైన నువ్వు ఏదో ఆ క్షణం ఆ తలపుకి తలపుకి మధ్య విరామంలో దాన్ని పట్టుకుంటాం అది ఎటువంటిదంటే దాన్ని ఏ విధంగా మనం వివరించగలము అంటే దాన్ని వాళ్ళు దాన్ని వాళ్ళు తతత అన్నారు తథత అంటే సచ్నెస్ అది అట్లాగే ఉంటుంది దాన్ని మనం వివరించలేము దాని మాటలు లేవు అంటే శూన్యత ఆ క్షణ శూన్యత ఏ విధంగా తలపుకి తలపుకి మధ్య శూన్యతది ఆ శూన్యతను పట్టుకున్నప్పుడు అది ఏ విధంగా పట్టుకుంటున్నావు అది ఎలా ఉందో అలా పట్టుకుంటున్నావు దాన్ని వాళ్ళు తథత అన్నారు సచ్నెస్ ఆ తథత ఈ తలపులకు అతీతమైనటువంటిది స్థలకాలకు అతీతమైనటువంటిది ఎందుకంటే తలపుకు అతీతం అవగానే స్థలకాలకు అతీతం అతీతమవుతుంది కాబట్టి దాన్ని వాళ్ళు సత్యత అని కూడా అన్నారు అందుకని ఒక హైకు కవి హైకు రాసినప్పుడు లేదా అతను హైకుని దర్శించినప్పుడు మన హైకును విన్నప్పుడు జన్ బౌద్ధులు ఏమంటున్నారంటే ఆ హైకు నీలో ఉన్నటువంటి ఆ తలపుకి తలపుకి మధ్య విరామం విరామముంది ఆ విరామంలో నీ అసలైనటువంటి సెల్ఫ్ నువ్వు కనుగొన్న క్షణం ఉంటుంది ఆ క్షణాన్ని మెరుపులాగా హైకు పట్టుకుంటుంది ఆ హైకు చదివినప్పుడు ఆ హైకు విన్నప్పుడు నీలో కూడా తలుపులు పక్కకుపోయి ఒక్క క్షణం నీలో ఉన్న నీకు నువ్వు చేరువవుతావు కాబట్టి హైకు ఏం చేస్తుందంటే నిన్ను ఆ శూన్యత వైపు తద్వారా ఆ తదత వైపు తర్వా తద్వారా ఆ సత్యత వైపు మేల్కొల్పుతుంది అని డిటి సుజుకి తన జన్ బౌద్ధ గ్రంథాల్లో రాస్తాడు ఆయన అంటే ఈ ఈ పేర్లు జన్ బౌద్ధము లేదా ధ్యాన బౌద్ధము లేదా మహాయాన బౌద్ధము మాధ్యమిక బౌద్ధము లేదా నిర్గుణ భక్తివాదం సగుణ భక్తివాదం ఈ పేర్లన్నీ పక్కన పెడితే మనకు స్పష్టంగా అర్థమయ్యేది మనం చెప్పగలిగేది ఏమిటంటే ఒక ఒక సామాజికమైనటువంటి స్థలకాలకు సంబంధించినటువంటి తలపులకి అనుభవాలకి అతీతమైనటువంటి ఒక సత్యం మన అంతరంగంలో ఉంది అది వేదాంతులు ఉపనిషత్తులు ఏం చెప్పారంటే ఉపనిషత్తు ఏం చెప్పిందంటే అది నీకు సుషిప్తిలో అట్లాంటి అనుభవం కలుగుతుందని చెప్పింది స్వప్నంలో కాదు సుషుప్తిలో అందుకని రమణ మహర్షి వంటి వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు ఈ ప్రపంచంలో ఎలా ఉండాలి అంటే మేలుకుంటూ సుషుప్తికి లోనవ్వాలి అని అంటే జాగ్రత్ సుషుప్తి అనే ఒక పారాడాక్సికల్ పదబంధాన్ని వాడాడు రమణ మహర్షి అంటే నువ్వు మెలకుగా ఉంటావు కానీ ఎలా మెలకుగా ఉంటావు సుషుప్తిలో ఉంటావు సుషుప్తిలో ఉంటావంటే ఏమిటి అంటే నీకు ఏ విధమైన రంగు రుచి వాసన తెలియవనా తెలుస్తాయి నువ్వు అనుభవాలకు లోనవుతూ ఉంటావు కానీ ఈ అనుభవాలకి దాటినటువంటి ఒక సత్యం ఏముందో ఆ సత్యంలో ఉంటావు నువ్వు ఆ సత్యంలో నువ్వు ఉంటావు కాబట్టి నిద్రలో ఎలా అయితే మనం ఆ సత్యంలో ఉంటాం మనం అప్పుడు నిద్రలో మన శరీరం మనది ఏం గుర్తుండదు మన కుటుంబం గుర్తుండదు మన ఉద్యోగం గుర్తుండదు మన సమాజం గుర్తుండదు మన బాధిస్తున్న సామాజిక సమస్యలు ఏవి కూడా గుర్తుండవు ఒక సుషుప్తిలో ఉంటాం ఒక మహదానంద అవస్థలో ఉంటాం అటువంటి సుశుప్తిని మెలకువగా ఉంటూ కూడా అనుభవించడం నేర్చుకో అని రమణ మహర్షి అన్నాడు ఇంతకీ ఈరోజు ఈ శూన్య ఈ శూన్యత లేదా వాయిడ్ అనే అంశం గురించి కవులు మాట్లాడుతున్నప్పుడు నేనేమనుకుంటున్నానంటే కవులు ప్రధానంగా చెప్పేటటువంటిది కవుల్లో కూడా రెండు రకాలు ఉన్నారు ఒక రకమైన కవులు ఏం చేస్తారంటే నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పట్టించుకో నిన్ను పట్టించుకో నీ కుటుంబాన్ని పట్టించుకో నీ నీ సమాజంలో ఉన్నటువంటి అస్తవ్యవస్థను వ్యవస్థను దేనో దాన్ని పట్టించుకో దాన్ని నిలబెట్టడానికో ధిక్కరించడానికో పడగొట్టడానికో లేదా కూల్చి మళ్ళా కొత్త వ్యవస్థ నిర్మించడానికో పోరాటం చెయ్యి దాని గురించి రాయి అని చెప్తారు రెండవ తరహా కవులు ఏం చెప్తారంటే ఇవన్నీ ఉన్నాయి నిజమే ఈ అనుభవాల్ని సంప్రాప్తం ఈ అనుభవాల ద్వారా ఈ స్థలానికి కాలానికి అతీతమైనటువంటి ఒక మూమెంట్ ఉంది ఒక క్షణం ఉంది ఆ క్షణంలో నువ్వేదో గొప్ప ఆనందాన్ని అందుకుంటున్నావు ఆ ఆనందం ఏదో దాన్ని పట్టుకో అని చెప్తున్నారు ఈ ఈ మాటని అంటే ఆ సాక్షాత్కార క్షణం ఉంటుంది స్థలకాలకు అతీతంగా సంభవించే ఆ సాక్షాత్కార క్షణాన్ని జేమ్స్ జాయిస్ కథల గురించి దాన్ని ఎపిఫనీ అన్నాడు ఎపిఫని అనేది యథార్థానికి ఒక క్రైస్తవ ధార్మిక పద పద్వంతం అంటే ఒక క్రైస్తవ మత క్రతువుల్లో ఇనీషియేటివ్ సంభవించే ఒక ఆధ్యాత్మిక అనుభవాన్ని ఆయన వాళ్ళు క్రైస్తవులు ఎపిఫని అన్నారు దాన్ని ఆయన కథాశిల్పాన్ని తీసుకొచ్చాడు కథ చదివిన తర్వాత పాఠకుడు అట్లాంటి ఒక సాక్షాత్కార అనుభవానికి లోన్ కావాలి ఒక ఎపిఫనస్ మూమెంట్కి లోన్ కావాలని జాయిస్ అన్నాడు నేనేమంటానంటే కవులు అటువంటి ఒక ఎపిఫనస్ మూమెంట్కి తీసుకెళ్లగలిగినట్లయితే ఒక్కసారిగా మనం మనలో ఉన్నటువంటి ఆ శూన్యతకి చేరుకుంటాం ఆ శూన్యత అంటే దాన్ని మనం ఫలానా స్థలంతో కానీ ఫలానా కాలంతో కానీ ఫలానా సామాజిక పరిణామంతో కానీ గుర్తుపట్టనటువంటి స్థలకాలకు అతీతమైనటువంటి ఒక ఒక అనుభవానికి లోనవుతాం కాబట్టి అప్పుడు మనం ఒక్కసారిగా ఒక గొప్ప ఆనందాన్ని ఒక మెలకువని మనం పొందుతాం ఆ మెలకులో ఏం జరుగుతుందంటే మనకు తక్కిన ప్రపంచం అంతటితో కూడా అనుసంధానం కలుగు ఎందుకని ఏ ఒక్క వ్యక్తికో ఏ ఒక్క దేశానికో ఏ ఒక్క స్థలానికో సంబంధించింది కాదు కాబట్టి ఆ అనుభవం పది మందికి చెందింది కాబట్టి ఆ క్షణం నువ్వు సమస్త చరాచర సృష్టికి కూడా చేరువవుతావు వాళ్ళలో ఒక్కడు అవుతావు ఇటువంటి ఒక గంభీరమైనటువంటి తాత్వికమైనటువంటి సాక్షాత్కార అనుభవానికి సంబంధించినటువంటి ఒక ఇతివృత్తాన్ని ఈరోజు కవులకి ఇస్తూ కవుల్ని అటువంటి ఇతివృత్తం మీద కవిత్వం రాయమని ఆహ్వానించి ఈ విధంగా ఒక అంతర్జాతీయ కవిత్వ ఉత్సవాన్ని చేస్తున్నటువంటి ఈ పెద్దలందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని తెలుగువారి తరపున నలుగురికి అందజేయడానికి సూత్రధారిగా వ్యవహరిస్తున్నటువంటి మిత్రుడు అంతర్జాతీయ ప్రకాశి పొందిన కవి పెరుగు రామకృష్ణకు మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మనపూర్వకంగా విజయాన్ని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ మీ చినివీరభద్రుడు